సినిమా వాళ్ళు వీళ్ళకి ఎంతసేపు ఒక భ్రమ ఉంది ఏంటంటే తమిళనాడులో ఏమొచ్చినా అందరూ కలిసిపోతారండి, ఆంధ్రాలో కొట్టేసుకుంటూ ఉంటారండి, ఇదంత ఉత్తి భ్రమ. ఎక్కడా కలిసిపోరు, అన్ని చోట్ల రాజకీయ పార్టీలు రాజకీయ బెనిఫిట్ ఏముంటుందో దాన్ని బట్టే చేస్తారు. నేను తమిళనాడు ఇన్ఛార్జిగా పనిచేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. జల్లికట్టులో అందరూ కలిసిపోయారంటే జల్లికట్టు గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఉద్యమం. నేను ఆ రోజున ఇక్కడే చెప్పాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఉద్యమాన్ని మనకు అనుకూలంగా వాడండి చంద్రబాబు నాయుడు గారు, గుర్తుందా? మనకు అనుకూలంగా వాడండి. ఆ వైజాగ్లో వస్తున్నాను అన్నాడు, వైజాగ్లో గొడవ చేయడానికి వస్తున్నాను అన్నాడు, దాన్ని అనుకూలంగా మార్చండి. మీ వాళ్ళని కూడా పంపండి, పంపి ఆ జనాలు చూపించి చెప్పండి మోడీకి, బాబాయ్ మన కంట్రోల్ తప్పిపోతుంది, చూసావా వైజాగ్ ఎలా అయిపోయిందో అంతాను, వెంటనే ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటించు, లేకపోతే ఆ ప్యాకేజీ అన్నావు అది ప్రకటించు అని వాడుకోండి దీన్ని. వినలే, అరెస్ట్ చేయించారు ఎయిర్పోర్ట్లో రన్వే మీదకి పోలీసులు వెళ్ళడానికి అసలు అథారిటీయే లేదు మన అశోక్ గజపతిరాజు గారు కాబట్టి అలవ చేసుకుంటాడు. సివిల్ పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళినవరు, ఎంత వీఐపీ అయినా ఎంత ఎస్పీజీ అయినా మన్మోహన్ సింగ్ వచ్చినా ఎవరు దిగినా సరే ఆ స్టేట్ పోలీసు ఆ లోపలికి వెళ్ళడానికి అర్హత లేదు రన్వే మీదకి. అవాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి రన్వే మీద అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఏంటంత పెద్ద, ఏం జరిగిపోయింది? జల్లికట్టు అన్నది స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అక్కడ, అలాగే మీరు ఇక్కడ స్పాన్సర్ చేయండి చేసి మీ మురళీమోహన్ గారు మనుడిదాకా అధ్యక్షుడు, అందరితో మాట్లాడమనండి యాక్టర్స్ తోటి, నమ్మనండి యాక్టర్స్ వస్తే డెఫినెట్గా చాలా జనం వస్తారు, యాక్టర్స్ చూడటాకే బోల్డ్ జనం వస్తారు. అయితే ఇది అక్కడ ఎంత ఉపయోగపడుతుంది అన్నది నాకు తెలియదు. ఇది అక్కడ వాడుకునేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు ఉంటే దాన్ని వాడుకోగలరు తప్ప, అక్కడ వాడుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం? నాలుగేళ్ల వరకు మీరు ఏం చేశారు? ఇలా చేశారు కాబట్టే మీ మీద అనేక ఆరోపణలు, శేఖర్ రెడ్డితోటి లోకేష్కి సంబంధం ఉందని, పోలవరంలో సొమ్ములు తినేశారని ఈ ఆరోపణలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఏ కారణం లేకుండా నేను ఎందుకు ఇలా సరెండర్ అయిపోయాను? చంద్రబాబు నాయుడు గారు సరెండర్ అవ్వాల్సిన పనే ఉంది అసలు. ఈ ఆఖరి సంవత్సరంలో ప్రజల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకండి, రండి బయటికి నిజంతో రండి, ట్రూత్ తోటి రండి. ఎస్, నన్ను బ్లాక్మెయిల్ చేశాడు మోడీ, నా కొడుకుని జైల్లో పెడతా అన్నాడు, అందుకే నేనంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. శత్రుత్వంతో శత్రుత్వం ఉంటే శత్రుత్వం ఉండాలి, మిత్రత్వం ఉంటే మిత్రత్వం ఉండాలి. ఈయన శత్రుత్వమో తెలియదు మిత్రత్వమో తెలియదు.